సార్ లాస్ట్ క్వశ్చన్, ఎవ్రీబడి ప్రతి తల్లకి తల్లికి కూడా పిల్లలందరూ సమానం అంటే ఒప్పుకోరు, అలాగా మీకు ఖచ్చితంగా దిస్ ఇస్ మై యాక్టర్, దిస్ ఇస్ మై హీరోయిన్ అండ్ దిస్ ఇస్ మై సాంగ్ అనే కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి, ఒక రెండు మూడు ఫేవరెట్స్ మాత్రం మాకు చెప్పండి సార్, ఇది మా తెలుగు ప్రేక్షకులు సాక్షి. నిజమే, అందరూ అడిగే ప్రశ్న ఇది, నేను కాబట్టి జంకుతూ అడిగాను, కానీ అడగక్కర్లేదు, స్ట్రైట్గానే అడగచ్చు. ఎందుకనంటే నేను మొదట్లో మీకు బిగినింగ్లోనే ఒక మాట చెప్పాను, ఏమిటంటే అది ఏ కళాకారుడికైనా అసంతృప్తితో బతుతాడు, జీవితాంతం వాడు తృప్తి పొందడు, తను ఏ పని చేసినా. నేను నాకు ఇది నాకు దాదే ఫాల్కే అవార్డు వచ్చేసింది, ఇక నాకు నా జీవితం ధన్యమైపోయింది ఇంతటితో అని అనుకుంటే దట్ ఇస్ బిగినింగ్ ఆఫ్ మై ఫాల్. 100% ఐ బిలీవ్ ఇన్ ఇట్. నో, ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది స్టెప్పింగ్ స్టోన్స్. ఇంకా 7 కొండలు ఎక్కాలి, ఇంకా అప్పుడు ఆ కొండ ఒక మోస్ట్ ప్రాబ్లీ 2 కొండలు ఎక్కావు, 7 కొండల స్వామికి చేరాలంటే ఇంకా 6 కొండలు ఎక్కాలి, 5 కొండలు. దట్ ఐ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఇంకా 5 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి అనే మాట మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు అది డెఫినెట్గా అలా అనుకోవాల్సింది తప్ప, నేను ఎప్పుడు దీనికి ఒకటే సమాధానం ఎప్పుడు కూడా అదే చెప్పబోతున్నాను. నన్ను బాగా తృప్తిపరిచిన సినిమా ఇదని నేను చెప్పను, కానీ నన్ను బాగా మానసికంగా ఇబ్బంది పెట్టి నన్ను బాగా చిత్రబద్ధ చేసేసి రాత్రింపగళ్ళు ఎందుకు రా ఇది సబ్జెక్టు, నేను ఎందుకు తీసుకున్నాను దీన్ని, దీన్ని ఇప్పుడు మధ్యలో వదలలేను, దీన్ని కంటిన్యూ చేయలేను, దీనికి మార్గం దొరకట్లేదు అన్ని బాధ పెట్టిన సినిమా ఉంది నాకు నా జీవితంలో, అది సిరివెన్నెల. అది మాత్రం నేను ఐ విల్ ఐఎమ్ ఆల్వేస్ కోటింగ్ దిస్ దట్ ఫిలిం. అసలు ఎందుకని ఒక మూగమ్మాయి ఏమిటి, ఒక గుడ్డివాడు ఏమిటి, వాళ్ళిద్దరి మధ్యన ఇదేమిటి, కనెక్షన్ ఏమిటి, కమ్యూనికేషన్ ఏమిటి, ఏమీ తెలియదు. దాంట్లో ఆ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకోవటం ఏమిటి, ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, కథకుండా నేనే కదా, ఈ కొంచెం సుగమంగా చేసుకోవచ్చు కదా దారిని, దాన్ని అంత కష్టపడి అంత కష్టపెట్టి దానికి మార్గం దొరక్క ఏ రోజుకు ఆ రోజు బాధపడి చేసిన సినిమా అది. అది ఇప్పటికి కూడా అది చాలా నాకు గర్వంగా ఉంటుంది. అంటే ఆ సినిమా ప్రపంచానికి చేరాలని ఎంత కాస్టింగ్ విషయంలో కూడా సార్ యూ హావ్ టేకెన్ సచ్ బోల్డ్ డెసిషన్స్. ఎవరో బెనర్జీ గారు అంటే అప్పుడు సుపరిచితులు కారు కారు, అలాగే మంజు భార్గవి గారు, అవును, సోమయాజులు గారు, ఆయన గారు, ఇప్పుడు ఆయన వచ్చి ఆత్మీయంగా మిమ్మల్ని కలిసిన సిచ్యువేషన్, అదే సిచ్యువేషన్ అది అంత. అవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఈ నాభిలోంచి వచ్చిన ప్రేమ అది, అంతే తప్ప ఆర్టిఫిషియల్గా అన్ని కెమెరాలు ఉన్నాయి కాబట్టి అలా చూపిస్తే బాగుంటుందని చేసిన వాడు కాదు. కమలాసన మాట్లాడినా, నేను మాట్లాడాడు, చాలాసేపు మాట్లాడాడు నాతో, అండ్ దేవర్ ఆల్ వెరీ సిన్సియర్ ఇన్ దయర్ అప్రోచ్ అండ్ టాక్. సో దట్స్ వై నా సాటిస్ఫాక్షన్ ఏమిటంటే, అందరూ అడుగుతారు మీరు ఎవరితో మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎవరితో మీకు బాగా ర్యాపో ఎక్కువ, ఇందాక అడిగిన ప్రశ్నే గురే నేను దాన్ని ఇదిగా చెప్తున్నాను. ఏ ఫీమేల్ ఆర్టిస్ట్ మీకు చాలా ఇదిగా ఉంటుంది, నాకు అట్లా ఏ భేదము లేదు. ఆ పిక్చర్ అయ్యేంత వరకు నేను ఆ చిరంజీవితో పనిచేస్తుంటే అతను నా సొంతం, ఐ విల్ బి పొజిసివ్ ఆఫ్ హిమ్ అండ్ హీ విల్ బి పొజిసివ్ ఆఫ్ మీ. అది అయిపోతుంది వదిలిపెట్టేసుకుంటున్నామంటే అది ఏమిటోగా ఉన్నట్టుగానే ఉంటుంది, నిజంగానే అట్లా ఉంటుంది. ఎందుకంటే మంచి చెడు చిన్న పెద్ద అన్ని విషయాలు ఆ పాత్రకి ఎంత కావాలో అంత ఆలోచించుకుంటాం కదా. ఒకప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అలా ఆలోచించుకోకపోవచ్చు, అమ్మాయి సంబంధం కూడా అంత ఇదిగా నేను ఆలోచించకపోవచ్చు. బట్ ఈ పాత్ర ఇక్కడ ఇలా బిహేవ్ చేస్తోంది, ఇలా చేస్తోంది అన్నప్పుడు నేను పడ్డ బాధ కానీ, నేను పడుతున్న బాధని మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసి ఒక ఆర్టిస్ట్కి దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడంలో కానీ, స్వయం కృషిలో కొన్ని కొన్ని చాలా ఇంపార్టెంట్